విజయనగరం జిల్లా కొమరహడ మండలంలో సిఐటియు ఆధ్వర్యాన పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి పెట్రోల్ గ్యాస్ డీజిల్ వినియోగదారులపై విపరీతంగా ప్రతి నెల ధరలను పెంచుకుంటూ పోతూ లబ్దిదారులకు ఆర్థిక భారాలు మోపే విధంగా పరిపాలిస్తున్నాయన్నారు. పెట్రోల్ డీజిల్ రేటు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల రేట్లకు కూడా అదుపు హద్దు లేకుండా పెరుగుతున్నాయని నిరసన తెలిపారు. తక్షణమే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలంటూ లేకపోతే భవిష్యత్తులో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. ప్రభుత్వాలు రెండు కలిసే ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ పెంచడం వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దీనివల్ల నిత్యావసర వస్తువుల రేట్లు కూడా పెరిగే పరిస్థితి ఉంది. కావున వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ పెంచుకోవాలని చెప్పి పేద ప్రజల పైన భారాలు కార్యక్రమం ఇప్పుడే పేద ప్రజలందరూ కూడా కరోనా నేపథ్యంలో అనేక ఇబ్బంది పడే అప్పుల పాలైతే దీనిపైన గుండె మీద కారం జల్లే విధంగా పెట్రోల్ డీజిల్ రేటు పెంచి పేద ప్రజలపై ఆదుకోవాలని వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేటు నిత్యావసర వస్తువుల రేటు తగ్గించి పేద ప్రజల్ని కార్మికుల్ని అన్ని వర్గాల ప్రజలు ఆదుకోవాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి, సిఐటి మండల నాయకులు కమర.